హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అపోలో టైర్స్ చిత్తూరు ఫెసిలిటీ తన మొదటి బ్యాచ్ టైర్లను మే ఇరవై ఐదున విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో కొత్త ప్లాంట్ అపోలో టైర్స్ ప్రపంచవ్యాప్తంగా ఏడవ తయారీ కేంద్రం మరియు భారతదేశంలో ఐదవది ఈ వారం ప్రారంభంలో అపోలో టైర్స్ గత త్రైమాసికంలో దాదాపు రెండు వందల ఎనభై తొమ్మిది కోట్లతో ఒకేసారి లాభంలో సంవత్సరానికి రెండు వందల డెబ్బై పాయింట్ ఐదు శాతం వృద్ధిని సాధించగలిగింది ఇది భారతదేశంలో వాణిజ్య వాహనాల టైర్ అమ్మకాలు పొందుకోవడం మరియు భారత మార్కెట్లో కనిపించే మొత్తం అమ్మకాలు పునరుద్ధరణ ఫలితంగా ఉంది కొత్త అపోలో ప్లాంట్ చిన్నపండూరు గ్రామంలో ఉంది మరియు ఇది దాదాపు రెండు వందల యాభై ఆరు ఎకరాల్లో విస్తరించి ఉంది ఈ తయారీ కేంద్రం ప్రారంభ దశలో దాదాపు మూడు వేల ఎనిమిది వందల కోట్ల పెట్టుబడి పెట్టాలని కంపెనీ యోచిస్తోంది వచ్చే పన్నెండు నుంచి పద్దెనిమిది నెలల్లో ఈ సదుపాయంలో ఉత్పత్తిని క్రమంగా పెంచాలని కంపెనీ యోచిస్తోంది రెండు వేల ఇరవై రెండు నాటికి ఒక రోజులో పదిహేను వేల యూనిట్ల ప్యాసింజర్ కారు టైర్లు మరియు మూడు వేల యూనిట్ల ట్రక్ టైర్లను ఉత్పత్తి చేసేలా ఉత్పత్తి సామర్థ్యాన్ని క్రమంగా పెంచాలనే ఈ నిర్ణయం టైర్ల డిమాండ్ క్రమంగా మెరుగుపడుతుందని అంచనా వేయడం ద్వారా వచ్చింది మార్జిలర్ లేఅవుట్ కోసం ప్లాంట్ గ్రౌండ్ అప్ నుండి నిర్మించబడింది ఇది ఈ సదుపాయంలోని సామర్థ్యాన్ని తక్కువ సంఖ్యలో ఇంజనీరింగ్ సవాళ్ళు మరియు తదుపరి పెట్టుబడులతో పునరావృతం చేయడానికి మరియు మార్చడానికి అనుమతిస్తుంది అపోలో భారతదేశంలోని వాణిజ్య టైర్ రంగంలో మార్కెట్ లీడర్గా ఉంది దేశం యొక్క మొత్తం వాణిజ్య టైర్ అమ్మకాలలో దాదాపు అరవై శాతం వాటాను కలిగి ఉంది కొత్త ప్లాంట్ డిమాండ్ను చేరుకోవడానికి మరియు అపోలో మార్కెట్ స్థితిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది భారతీయ మార్కెట్ మరియు అంతర్జాతీయ మార్కెట్లలో బ్రాండ్ వృద్ధికి ఇది పునాది అవుతుంది అపోలో టైర్స్ మార్చి ముప్పై ఒకటితో ముగిసిన త్రైమాసికంలో భారతదేశం మరియు ఐరోపా మార్కెట్లలో తమ ఉత్పత్తులకు తగిన డిమాండ్ కారణంగా కన్సాలిడేటెడ్ నికర లాభం సంవత్సరానికి ఏడు పాయింట్ రెండు శాతం క్షీణించి డెబ్బై ఏడు పాయింట్ ఎనిమిది కోట్లకు చేరుకుంది గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో కంపెనీ ఎనభై మూడు పాయింట్ తొమ్మిది తొమ్మిది కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది చిన్న ప్రాంతాలలో వాహనాలకు డిమాండ్ తక్కువగా ఉన్నందున కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం సంవత్సరానికి పదిహేను పాయింట్ ఐదు శాతం తగ్గి మూడు వేల ఆరు వందల పది పాయింట్ ఒకటి మూడు కోట్లకు చేరుకుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి